నెల్లూరు నగరంలోని ఆదర ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కనీస జ్ఞానం ఉన్న వాళ్ళెవరూ రాజకీయంగా గొడవలు చేయరని, వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూడా భయపడవద్దని, వైసీపీ కార్యకర్తలకు ఏదైనా హాని చేయాలని చూస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు ఇక్కడ మనం ఓడిపోయినాము అని అధైర్యపడమండి. ఎందువల్లంటే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు వచ్చి మనల్ని ఏదో కొడతారు చేస్తారు అనుకోవటం అనేది మన పొరపాటు. వాళ్ళకి సరైన దీటైన జవాబు చెప్పగలిగే దానికి మనకు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా తగ్గరు. సహజంగా గెలుపు ఓటములు అనేటివి ప్రతి ఒక్కరికే ఉంటాయి. ఇంతకు ముందు 19లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, ఇప్పుడు మనం ఓడిపోయినాం. అంతే, ఆయన ఏదో ఆయన ఈరోజు పెద్ద సాధిస్తాడు అనే దానికి కనీసం కొంత టైం తీసుకుందాం. ఎంత సాధిస్తాడో అనేది కూడా చూద్దాం. ఆయన ఎంత సాధిస్తాడో చూసిన తర్వాత కావాలంటే మనం ఆయన్నే ఉంచుకుందాం. అంతేగాని ఇక్కడ తెలిసి తెలియని శాస్త్రాలతో ఈ గొడవలు చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా వాళ్ళకి కానీ కనీసం తెలిసిన జ్ఞానం కానీ ఉంటే ఈ గొడవలు అనేటివి చేయదు. దీనికి వడ్డీతో సహా వాళ్ళు మళ్ళా స్వీకరించాల్సి వస్తుంది. అటువంటిది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం కొంచెం నిదానంగానే ఉందాము. ఏదన్నా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సహించేది ఉండదు అని చెప్తూ